गोधुम रव अंजीर हलवा चेयबोतुन्नामो दानिकि कावाल्सिन पदार्थालन्नी ओकसारि चूसेद्दाम। गोधुम अंजीर हलवा तयारु चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु नानबेट्टिन अंजीर, नेय्यि, गोधुम रव, बेल्लं, आलुकल पोडि, नानबेट्टिन पिस्ता पप्पुलु। सो अन्नि इंग्रीडियंट्स रेडीगा उन्नायि, इप्पुडु चूद्दामा। रव अंचेसेयंडि। ఈ రవ్వ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొంచెం మురుగుగా ఉంటుంది కాబట్టి కానీ వెరీ హెల్దీ అని చెప్తారు ఈ రవ్వ మామూలుగా అన్నంలో వండుకొని తిన్నా కూడా చాలా బాగుంది ఒక కప్పు రవ్వ తీసుకున్నాం జస్ట్ ఏం వేయొద్దు కొంచెం ఫ్రై చేసేస్తాం ఓకే వేసేసండి రవ్వ ఫ్రై చేసేసండి కొంచెం వేయించేశాక దాంట్లో నీళ్లు పోసేస్తాం మేడం ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టేద్దాం అంజీర్ నేను నానబెట్టాను నీళ్ళలో దీని అంజీర్ని కట్ చేసేస్తా ముక్కలుగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం మేడం ఇది ముద్దలాగా చేసేసి పెట్టుకుంటే హల్వాలోకి మనం వేసేసుకోవచ్చు ఓకే ఎందుకంటే నానబెట్టం గట్టిగా ఉంటుంది కదా తొందరగా ముక్కలవుది ఇది సో వేగిన తర్వాత గోధుమ రవ్వ మన నేను ఈ కప్పుతో కప్పు వేసాను కాబట్టి 4 కప్పు వాటర్ పోస్తున్నాను సాధారణంగా హల్వా అనగానే మనం ఇప్పుడు మామూలుగా గోధుమ పాలు ఇవి ఎక్కువ తీసుకుంటాం ఈ కాంబినేషన్ ఇలా తీసుకో అంజీర్ గోధుమ తీసుకో అవును నాకు అదే అనిపిస్తుంది ఇది కొంచెం రవ్వ హెల్ప్ ప్రవీణ్ గారు ఇదంతా కట్ చేసుకున్నాం కదా ఈ అంజీర్ అంతా ఒక దాంట్లో వేసేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకుందాం ఓకే సో ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ రవ్వని కొంచెం బాగా వేయించిన తర్వాత దాని తగ్గట్టుగా నాలుగు కప్పులు వాటర్ పోసి దాన్ని ఇలా ఉడికించుకుంటున్నాము అది ఉడికే లోపుగా మనం అంజీర్ నానబెట్టిన దాన్ని ముక్కల్లాగా కట్ చేసాము దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లాగా తయారు చేసుకుందాం ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ అంతా కొంచెం దగ్గరికి వస్తుంది కదా మెత్తగా అయింది ఇప్పుడు బెల్లం వేయండి సగమే వేయండి తర్వాత చూసుకొని వేసుకుంటాను కొంచెం వేయచ్చు ఎక్కువ బాగా తీపి కావాల్సిన వాళ్ళు ఫుల్ కప్ వేసుకోవచ్చు మేడం ఇప్పుడు మనం ఏంటంటే 3/4 కప్ వేసాం కొంచెం తగ్గించాం ఇప్పుడు ఏంటంటే బెల్లం వేసి ఈ కలపడప్పటికీ ఒక రకమైన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అంజీర్ పేస్ట్ నెయ్యి వేసుకుంటాం మనం బెల్లం వేసాం కదా బెల్లం కరిగింది ఇది మనం మెత్తగా తయారు చేసుకున్న అంజీర్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బెల్లం కరిగిన దాంట్లో ఈ అంజీర్ పేస్ట్ కూడా వేసేద్దాం మనం ఆల్రెడీ అంజీర్ని నానబెట్టాం కాబట్టి కొంచెం తొందరగానే మగ్గిపోద్ది నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకుంటూ కలిపేయండి మొత్తం నెయ్యి వేయాలి వేయకపోతే యూజువల్గా ఏంటంటే అంజీర్ని నేతితో వేయించుకోవచ్చు నేను ఏంటంటే అంజీర్ నేతిలో వేయకుండా ఇది మిశ్రమాన్ని నేతితోటి కలిపేస్తాను అన్నమాట సో ఇది మనకి బాగా ఈ గోధుమ పిండి మిశ్రమంలో బాగా మనకి ఇది అంజీర్ పేస్ట్ అంతా గోధుమ రవ్వలో బాగా కలిసిపోతే ఇప్పుడు మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది సో కలిసే వరకు కలుపుకుంటే తర్వాత నెయ్యి వేసేద్దాం ఈ లోపు పిస్తా కట్ చేసుకొని పెట్టుకున్నాం పిస్తా కూడా నానబెట్టారా ఆ పిస్తా నానబెట్టానండి ఓకే ఇక్కడ ఉండల్ లేకుండా అంజీర్ దగ్గర కలిసేలాగా కలుపుకుంటే అయిపోతుంది సో ఇప్పుడు నెయ్యి నెయ్యి ఇలాచి పౌడర్ రెండు వేసిస్తే అయిపోతుంది దగ్గర పడగానే తీసేయడం కొంచెం ఇలాచి పౌడర్ ఇలా మనం ఎంతసేపు ఉడికించాలి కొంచెం దగ్గర పడిపోయాక పక్కలకు వచ్చేటప్పుడు తీసేస్తాం మూత పెట్టనా మూత పెట్టండి సో స్టవ్ ఆపేనా సో ఇలా బాగా కలుపుకుంటున్నా కూడా ఎక్కడ బాండీకి ఇలా అంటట్లేదు చూడండి నేను ఇలా అంటుంటే అలా వచ్చేస్తాను అలా వస్తే కనుక మనకు హల్వా రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆపేద్దాం సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం చాలా హెల్దీ హెల్దీ హల్వా అన్నమాట ఇది అంజీర్ చాలా మంచిది అలానే గోధుమ రవ్వ
ఇప్పుడు షుగర్ ఉంది మనం స్వీట్స్ తినద్దు అనుకున్న వాళ్ళు ఇందులో మనం బెల్లమే వాడాము అలాగే గోధుమ రవ్వ అంజీర్ రెండు కాంబినేషన్లో ఇలా అంటే వచ్చేస్తుంది అతుక్కుపోతుంది సో ఇప్పుడు పిస్తా పప్పులతో డెకరేట్ చేసుకోవాలి గోధుమ అంజీర హల్వా రెడీ అయిపోయింది నేను కూడా రెడీగా ఉన్నాను తినేటానికి సో మీరు ఇచ్చేస్తే గోధుమ అంజీర హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన అంజీర్ నెయ్యి గోధుమ రవ్వ బెల్లం ఆలుకల పొడి నానబెట్టిన పిస్తా పప్పులు గోధుమ అంజీర హల్వా తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి గోధుమ రవ్వ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ లోపుగా నానబెట్ట అంజీర్ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గోధుమ రవ్వ వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు పోసి బాగా ఉడికించాలి రవ్వ ఉడికే లోపు కట్ చేసుకున్న అంజీర్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి గోధుమ రవ్వ ఉడుకుతున్నప్పుడు బెల్లాన్ని కూడా వేసి బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి బెల్లం బాగా కరిగిన తర్వాత అంజీర్ పేస్ట్ ని కూడా వేసి కలిసేలాగా కలపాలి ఇప్పుడు నానబెట్టిన పిస్తా ముక్కల్ని కట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసుకోవాలి హల్వాలో నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకుంటూ హల్వా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని దానిపైన మనం కట్ చేసుకున్న పిస్తా పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి అంతే ఎంతో రుచికరమైన గోధుమ అంజీర్ హల్వా రెడీ.